నమస్తే అండి. అబౌట్ ద కోవిడ్ ఐఎమ్ నాట్ టాకింగ్ రైట్ నౌ. ఒక మ్యారీడ్ ఉమెన్ ని నేను. సో నాకు హిమోఫిలియా అనేది ఉంది. సో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాను. అసలు వస్తుందా రాదా, బేబీస్ అలా పుడతారా పుట్టరా అనేది నాకు కొంచెం క్లారిటీ ఇవ్వ దీని గురించి. హలో, ఫ్యాక్టర్ ఏదండి? వాన్విల్లి బ్రాండా, 8 9 ఏదండి ఎయిట్ అండి. ఫ్యాక్టరీ? 8. ఓకే. అవును. పిల్లలు పుట్టడానికి జబ్బుకి దీనికి సంబంధం ఏం లేదండి, ఎలాగైనా ఉండద్ది. ఇన్ కేస్ ఆఫ్ ఏంటంటే డెలివరీ టైంలో ఏంటంటే ఇంజక్షన్లో పెట్టుకుని డెలివరీ చేయించుకోవాలండి. ఎమర్జెన్సీ మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం క్లారిటీగా చెప్పండి. డెలివరీ టైంలో వచ్చేసరికి ఫ్యాక్టర్స్ అయి పెట్టుకుని చేయించుకోవాల్సి వచ్చింది అండి. మిగతాదంతా నార్మల్, ఎలాగైతే జనరల్ పర్సన్స్ ఉంటారో అలాగే మనకు కూడా అలాగే ఉంటుంది. మనం ఓకే, ఓన్లీ నేను డాక్టర్ ని సిఎంసి ని కన్సల్ట్ అయితే, చెన్నైలో సిఎంసి లో చూపించుకుంటున్నానండి, అక్కడ కన్సల్ట్ అయితే ప్రొఫైల్ యాక్సెస్ ఎక్కిస్తాము అని చెప్పి చెప్పారండి. ప్రొఫిలాక్సిస్ అంటే అదేనండి, రెండు పద్ధతులు ఉంటాయి. ఏదైనా సరే సర్జరీకి ముందు, ఇన్ కేస్ ఆఫ్ సర్జరీ అయినా నార్మల్ డెలివరీ ఏదైనా సరే అండర్ ఫ్యాక్టర్ కవర్లో చేయించుకోవాలండి. అండ్ బేబీకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు కదండి. దానికి టెస్ట్లు ఉంటాయండి, వాళ్ళే చెప్తారండి, సిఎంసి వాళ్ళే చెప్తారు. ముందు అది పుట్టబోయే బేబీ క్యారియరే కాదా అనేది వాళ్ళు చూస్తారు ముందు. దాని తర్వాత ప్రీనేటల్ ఓకే డయాగ్నోసిస్, రెండు టెస్టులు ఉంటాయండి, అది వాళ్ళే చెప్తారు. దాని గురించి బిఫోర్ 12 వీక్స్ ఓకే లోపు అంటే చేసుకోవాలండి. ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చెప్తారా అండి, లేదండి, బేబీకి అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా? పన్నెండు పన్నెండు వారాలు ఉండదు. ఓకే 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 అండి, థ్యాంక్ యూ సార్. ప్రెగ్నెన్సీ టెస్ట్ అని చెప్పి ఉండిద్ది, అది 12 వారాలు టెస్ట్ అది. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్యారియర్ కిందే కాబట్టి, ఫ్యాక్టరీ 8 కాబట్టి క్యారియర్ అవుతారు అనమాట. ఓకే, ఓకే 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 అండి. థ్యాంక్ యూ.